సభ్యులు గౌరవనీయులు పసనూరు దయాకర్ గారు మన రాష్ట్ర శాసన మండలి ఉపాధ్యక్షులు గౌరవనీయులు శ్రీ బండ ప్రకాష్ గారు గౌరవ ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య గారు బిఆర్ఎస్ తెలంగాణ ఉద్యమ వ్యవస్థాపక నాయకులు మన రాష్ట్ర శాసనసభ మాజీ స్పీకర్ ప్రస్తుత ఎమ్మెల్సీ శ్రీ మత్సూదనాచారి గారు ఖాదీ బోర్డు చైర్మన్ శ్రీ ఎండి మౌలానా గారు కార్పొరేషన్ చైర్మన్ బొల్లం సంపత్ కుమార్ గారు మరో కార్పొరేషన్ చైర్మన్ శ్రీ నాగూర్ల వెంకటేశ్వరరావు గారు నగర మేయర్ గుండు సుధారాణి గారు కూడా చైర్మన్ సుందర్రాజ్ గారు డిసిసిబి చైర్మన్ మార్నేని రవీంద్రరావు గారు కూడా మాజీ చైర్మన్ శ్రీ మర్రి యాదవ్ రెడ్డి గారు గౌరవనీయులు పెద్దలు మాజీ మంత్రివర్యులు శ్రీ పొన్నాల లక్ష్మయ్య గారు డిప్యూటీ మేయర్ శ్రీ రిజ్వానా షమీం గారు డిసిఎంఎస్ చైర్మన్ రామస్వామి నాయక్ గారు రైతు జిల్లా కోఆర్డినేటర్ లలిత యాదవ్ గారు గౌరవనీయుల సహోదర్ రెడ్డి సీనియర్ నాయకులు గారు కరిమిల్ల బాబురావు గారు తాళ్లపల్లి జనార్దన్ గౌడ్ గారు రాకేష్ రెడ్డి గారు అచ్చ విద్యాసాగర్ గారు శ్రీమతి పద్మావతి మాజీ ఎమ్మెల్సీ గారు వేదికను అలంకరించిన నగర కార్పొరేటర్లు పార్టీ నాయకులు సభలో ఆసీనులైన అన్నదమ్ములకు అక్క చెల్లెలకు అందరికి నా నమస్కారం తెలంగాణ చరిత్ర యొక్క వైభవానికి 1000 ఏళ్ల తెలంగాణ చరిత్రకు సాక్షిభూతంగా ఉన్నటువంటి ఈ వరంగల్ వీరభూమికి నేను శిరస్సు వంచి నమస్కారం చేస్తా ఉన్నాను తెలంగాణ ఉద్యమంలో అనేక కీలక ఘట్టాలకు ఈ వరంగల్ పట్టణమే వేదికగా నిలిచింది అతి భారీ బహిరంగ సభ తెలంగాణ ఉద్యమంలో ఈ వరంగల్ నగరంలోనే జరిగింది భద్రకాళి మాత ఆశీర్వాదంతో మనం తెలంగాణ సాధించుకున్నాం అమ్మవారికి కిరీటధారణ చేసి నేను మొక్కు కూడా చెల్లించుకున్నా అన్నిటికన్నా మించి వరంగల్కు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన గౌరవం ఏందంటే రాష్ట్ర రాజముద్రలో కాకతీయ కళాతోరణం పెట్టడం తర్వాత మిషన్ కాకతీయ అని చెరువులు బాగు చేసుకునే కార్యక్రమానికి పేరు పెట్టడం కాకతీయ రాజులకు తెలంగాణ ప్రజలు అర్పించిన నిజమైన నివాళి అని సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను ఉద్యమాన్ని నేను తలకెత్తుకున్న సందర్భంలో నన్ను నిండు మనసుతో ఆశీర్వదించిన ప్రజాకవి కాళోజీ గారికి నాకు ఆ రోజు అండగా నిలిచిన ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారికి ఈరోజు నేను మనస్పూర్వకంగా స్మరించుకుంటూ ఉన్నాను మిత్రులారా మీ అందరికీ నేను ఒక మాట మనవి చేస్తా ఉన్నా ఇప్పటిదాకా ప్రతి సభలో నేను చెప్తూ వచ్చాను ఇది నా 95వ సభ ఈ ఎన్నికలలో మన దేశంలో ప్రజాస్వామ్య ప్రక్రియనే ఉన్నది కానీ ఆ ప్రక్రియలో రావాల్సినంత పరిణతి ఇంకా రాలేదు ఏ దేశాలలో ప్రజాస్వామ్యం బాగా పరిణతి చెందిందో అక్కడ ఫలితాలు చాలా గొప్పగా ఉన్నాయి అది బం చెప్పాలి ఏ దేశాలలో అయితే ప్రజాస్వామ్యం బాగా పరిణతి చెందిందో అక్కడ మంచి ఫలితాలు వస్తా ఉన్నాయి ప్రజలకు కూడా మంచి మేలు జరుగుతూ ఉంది ప్రజాస్వామ్య పరిణతి అంటే ఏంది అని మీరు అనుకోవచ్చు ఎలక్షన్లు వస్తే ఏం జరుగుతుంది పార్టీకి ఒక మనిషి నిలబడతాడు వరంగల్ వెస్ట్ నుంచి వినయ్ భాస్కర్ గారు ఈస్ట్ నుంచి నరేందర్ గారు నిలుచున్నారు కాంగ్రెస్ కూడా ఎవలో ఒకరు ఉంటారు కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఎవలో ఒకరు ఉంటారు బీజేపీ నుంచి కూడా ఎవలో ఒకరు ఉంటారు అట్లనే జర్సేపు నాయకత్వం బంద్ చేయాలి ఇండిపెండెంట్ కూడా ఒకరో ఇద్దరో ఉండొచ్చు తప్పకుండా మీరు అభ్యర్థుల గురించి ఆలోచన చేయాలి అభ్యర్థుల గుణము ఘనము ఆయన గెలిస్తే ఏం చేస్తాడు ఇప్పటిదాకా గెలిపిస్తే ఏం చేసిండు తప్పకుండా మీరు విచారించాల్సిందే అంతకంటే చాలా ముఖ్యంగా వాళ్ళ వెనకాల పార్టీలు ఉంటాయి ఆ పార్టీల చరిత్ర కూడా మీరు ఆలోచించాలి ఆ పార్టీల యొక్క నడవడిక ప్రజా బాహుళ్యం గురించి ఆ పార్టీల దృక్పథం
ఏ ప్రజల ఏడలా పార్టీకి ఉన్నటువంటి విధానం ఇవి కూడా మీరు పరిగణనలోకి తీసుకోవాలి. ఎందుకోసం చెప్తున్నా నేను ఈ మాట అంటే, ఇప్పుడు ఎల్లుండి 30 తారీఖు నాడు ఓట్లు పడతాయి, 3వ తారీఖు నాడు లెక్క పెడతారు, అక్కడ దుకాణం అయిపోతుంది అని మీరు అనుకుంటారు. కానీ దుకాణం అప్పుడు అయిపోదు, దుకాణం సురువైతుంది. ఎందుకంటే రాబోయే 5 ఏళ్ల కోసం ఈ రాష్ట్ర భవిష్యత్తును, వరంగల్ తూర్పు పశ్చిమ నియోజకవర్గాల భవిష్యత్తును, మన తలరాతను రాసే 5 ఏళ్ళు అప్పుడే స్టార్ట్ అవుతాయి.